Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ చంద్రబాబు నాయుడు చిల్లరగాడు. ఆడి కొడుకు పొప్పుగాడు అంతకన్నా చిల్లరగాడు. ఓ 10 మందిని మా ఇంటికి పంపిస్తే కొడలాని డౌన్ డౌన్ కబడ్దారు అంటే పరిటాల రావు కుటుంబానికి చంద్రబాబు నాయుడు కుటుంబానికి క్షమాపణ చెప్పాలి. బొత్తు చెబుతారు ఈయన అంటే కదా నేను క్షమాపణ చెప్పటానికి. ఆడు వాళ్ళ ఆవిడ గురించి ఆడు అల్లరి చేసుకుంటాను నేను క్షమాపణ చెప్పటం ఏంటండి? చంద్రబాబు నాయుడు భార్య గురించి చంద్రబాబు నాయుడు అల్లరి చేసుకుంటున్నాడు. ఏదో అన్నారు మేమేం అనలేదని చెప్పాం, ఏమన్నారో బాబు చెప్పరా అని చెప్పాం, అది చెప్పట్లా ఆడు చెప్పట్లే ఏమన్నామో. అతని భార్యను అతను అల్లరి చేసుకుంటాడు నేను క్షమాపణ చెప్పటం ఏంటి? ఈ పనికి మాలినటువంటి తెలుగుదేశం పార్టీనో లేకపోతే తెలుగుదేశం పార్టీ అభిమానులో చంద్రబాబు నాయుడు కాలర్ పట్టుకుని అతను చెప్పమన్నాడు క్షమాపణ. ఎండినారు కూతుర్ని రాజకీయంగా వాడేసుకుంటున్నాను అందుకు. నా సెక్యూరిటీ ఏక ముక్క పొడి తీసేస్తా. చంద్రబాబు గారిని బ్లాక్ కార్డ్ తీసేసి రమ్మనండి, చూసుకుందాం ఇద్దరమే. ఒకే ఒక తన్ను నేను తీసేస్తా. నాకు అసలు ఏ సెక్యూరిటీ అవసరం, ఇక్కడి నుంచి నేను నడుచుకుంటూ వెళ్ళిపోతా చంద్రబాబు గారి ఇంటి మీదగా విజయవాడ. దమ్ము ఉంటే బ్లాక్ కార్డ్ తీసేసి రమ్మనండి. ఎందుకు ఈ సొల్లు కబుర్లు? ఈ రాష్ట్రంలో అత్యంత సెక్యూరిటీ ఉన్నటువంటి ఎదవెవడో, అత్యంత సెక్యూరిటీ జెడ్ ప్లస్ ముఖ్యమంత్రి గారి ముఖ్యమంత్రి గారికి కూడా లేదు. అత్యంత సెక్యూరిటీ జెడ్ ప్లస్ లో బతుకుతున్నటువంటి వ్యక్తి ఎవడో? ఈడే కదా. ఈడు సెక్యూరిటీల గురించి మారడం ఏంటి? దేనికి? సత్యనాయుడు ఎందుకు పనికిరాని సచిన్ శవంతో లెక్కేసుకున్నట్టు చంద్రబాబుకి జెడ్ ప్లస్ దేనికమ్మా? 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసి రాష్ట్ర ప్రజలందరినీ ఉద్ధరించేశాడు, నగరాలు నిర్మించేశాడు, చారిత్రాత్మక అవసరాలన్నీ తీర్చేశాడు. మరి ఈ అదోకి ఎందుకమ్మా జెడ్ ప్లస్ తీసేమను? నేను వంశ 5 నిమిషాలు తీసేస్తాను రమ్మను. ఒకే ఒక దెబ్బ పనికి మాలి సొల్లుగాడు. ఆ సొల్లుగాడి మాటలు మీరు వినమాకండి. నన్ను వంశీని ఎవరు కంట్రోల్ చేయాలి? తను ఎందుకు చేస్తాడు? మేమన్నా ఆయన పార్టీనా, లేకపోతే ఆయన దగ్గర ఏమన్నా ప్రొడ్యూసరా, లేకపోతే డైరెక్టరా, లేకపోతే ఆయన దగ్గర ఏమన్నా మేమన్నా నటన నేర్చుకున్నాం? మేము మమ్మల్ని ఎలా కంట్రోల్ చేస్తాడు అతను? చంద్రబాబు శిష్యులు చంద్రబాబు నమ్మనా బూతులు తిడతారు, మరి వాళ్ళందరినీ కంట్రోల్ చేశాడా? ఇప్పుడు నేను వంశీ అంటే ఆయన శిష్యులు, ఎన్టీఆర్ శిష్యులు. మరి మా స్పీకరు మరి రోజమ్మ ఎవరి శిష్యులు? ఎన్టీఆర్ శిష్యులేనా? ఈడి శిష్యులే కదా. ఈయన అమ్మనా బూతులు తిడుతున్నారు కదా, మరి ఈడెందుకు చేయట్లే? ఇప్పుడు నేను వంశీ జూనియర్ ఎన్టీఆర్ శిష్యులే, పోనీ ఎన్టీఆర్ మమ్మల్ని కంట్రోల్ చేయట్లే. ఇప్పుడు వైసీపీలో ఉన్నాళ్ళో, లేకపోతే అక్కడ తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉన్నాళ్ళో, కాంగ్రెస్లో ఉన్నాళ్ళో చాలామంది చంద్రబాబు గారి శిష్యులు ఉన్నారు కదా. చంద్రబాబు గారు పెంచి పోషించి నీళ్లు పోసి వాళ్ళకి డైర్లు కుట్టించి ఫుడ్ పెట్టి పెద్ద పెద్ద మహానాయకులు చేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఈయన తిడుతున్నారు కదా పెద్ద యాదవ్ అని. తలసాని శ్రీనివాస యాదవ్ గారి ఎవరి శిష్యుడు? ఆయన జూనియర్ ఎన్టీఆర్ శిష్యుడేనా? అమ్మనా బూతులు తిడుతున్నాడు కదా, మరి ఈయన ఎందుకు కంట్రోల్ చేయట్లే? ఈ వరల రామయ్యకి, చంద్రబాబు నాయుడికి, ఈ పప్పు నాయుడు గారికి, తుప్పు నాయుడు గారికి వీళ్ళకందరికీ బుర్ర పని చేయడం మానేసింది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి స్ట్రోకులతో ఇక పిచ్చివాగడం అనమాట. ఎవడు దొరికితే వాడి మీద పిచ్చుకొక్కలాగా పడటం, గీరటం, కొరకటం, సంబంధం లేని వాళ్ళని కూడా దీంట్లోకి తీసుకురావటం. జూనియర్ ఎన్టీఆర్ చెబితే నేను వంశీ కంట్రోల్ అవుతామా? మాకు జూనియర్ ఎన్టీఆర్కి ఏంటి సంబంధం? ఒకప్పుడు కలిసి ఉంటే ఉన్నాం, విభేదాలు వచ్చినాయి, బయటకు వచ్చేసాం. మేము జగన్మోహన్ రెడ్డి గారితో, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఏదైనా చేస్తాం, ఆయన చెప్పకపోయినా కూడా చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారిని రోడ్డు మీదకి లాక్కొద్దామని కనుక ఎవడని ట్రై చేస్తే ఆయన పట్టుకుని రోడ్డు మీదకి లాక్కొచ్చేస్తాం. జూనియర్ ఎన్టీఆర్ చూస్తే నేను వంశీ ఎందుకు వింటాం? ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోంచి చంద్రబాబు నాయుడు శిష్యులంతా వచ్చి ఆయన అమ్మనా బూతులు తిడుతున్నారు కదా, ఆడే తిట్టించుకుంటున్నాడా? ఏం ఆదేశాలు ఇవ్వకుండా వరలరావే పంచాయతీ వార్డు మెంబర్ కూడా గెలవడు. ఒకసారి ఎంపీగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి జెడ్పీటీసీగా పోటీ చేసి వచ్చినట్టు ఉన్నాడు, ఎక్కడ గెలవాలా? ఇప్పుడు వరలరావే స్టేట్మెంట్లు కూడా నేనే సమా అని చెప్పాలంటే ఎక్కడ తమ్ముడు? అన్నగారి కుటుంబం, నందమూరి తారక రామారావు కుటుంబం అంటే అందరికి గౌరవం ఉంటుంది, ముఖ్యమంత్రి గారికి కూడా చాలా గౌరవం ఉంటుంది. ఎవరికి ఇక్కడ ఎవరిన గౌరవం లేని వాళ్ళు ఎవరు ఉన్నారో నాకు తెలియదు, అందరికీ ఉంటుంది. ఎందుకంటే
వాళ్ళు రాజకీయాల్లో పదవులు ఆశించులా, ఎన్ఆర్ఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా డబ్బులు ఆశించులా. డెఫినెట్గా ఎన్ఆర్ఆర్కి విలువలు పెంచేదట్టే వాళ్ళంతా కూడా ప్రవర్తించారు. ఎప్పుడు కూడా ఆ కుటుంబం వల్ల ఆయనకి ఎప్పుడు కూడా ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు ఎంత అమాయకంగా ఉంటారంటే, ఈ దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కనుక తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉంటే పార్టీ నాశనం అయిపోద్ది, ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రం నాశనం అయిపోద్ది అని చెప్పి వాళ్ళని నమ్మించగలిగాడు. ఎన్టీ రామారావు కూతుళ్ళనే కొడుకుని ఆయన మానవ సంతానాన్ని, ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉంటే ఆ పార్టీ నాశనం అయిపోద్ది అంట, ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రం నాశనం అయిపోద్ది అని వాళ్ళని నమ్మించగలిగాడు. వాళ్ళని నమ్మించి ఇతని వైపు తిప్పుకుని ఆయనకు ఆపోజిట్గా మాట్లాడించగలిగాడు. పాపం అటువంటి కుటుంబ సభ్యులు తండ్రికి అటువంటి ఆకాశం అంత ఎత్తున్నటువంటి ఎన్టీ రామారావుకి వ్యతిరేకంగా ఈ పాపిస్టాడి కోసం పనిచేసిన కుటుంబం అది. మరి నాబోటి వాళ్ళనో వంశీ లాంటి వాళ్ళనో పాపం వీడు చెప్తే వచ్చి మాట్లాడితే దాంట్లో ఆశ్చర్యం ఉంటుంది. నాకైతే జాలేసింది పాపం. అంటే గొర్రె కషాయాన్ని నమ్ముద్ది, అది నరికినా దాన్ని మటన్ వండుకు తిన్నా కూర వండుకు తిన్నా కూడా దాన్ని ఆయన నమ్ముద్ది కషాయాన్ని. అట్లాగే పాపం వాళ్ళు ఎన్నిసార్లు మోసపోయినా ఎన్నిసార్లు నష్టపోయినా ఈ కషాయాన్ని చంద్రబాబు గారు అంటే వేదం నమ్ముతారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు అంతకన్నా గొప్పగా మారుతారైతే నేను అనుకోలేదు. చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కుటుంబాన్ని ట్రాప్ చేయగలడు, ఏదైనా చేయగలడు, మోసం చేయగలడు ఒక్కడ తప్పించి.